ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುರ್ ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಓಂ ಭೂತನಾಥ ಸದಾನಂದ ಸರ್ವಭೂತಾದಯಾಪರ ರಕ್ಷ ರಕ್ಷ ಮಹಾಬಾಹೋ ಶಾಸ್ತ್ರೇ ತುಭ್ಯೋ ನಮೋಸ್ತು ತೇ ಲೋಕವೀರಂ ಮಹಾಪೂಜ್ಯಂ ಸರ್ವರಕ್ಷಾಕರಂ ವಿಭುಂ ಪಾರ್ವತೀ ಹೃದಯಾನಂದಂ ಶಾಸ್ತ್ರಾರಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಕೆ ಏಪ್ರಿಲ್ 6 2022 ಬುಧವಾರಂ శుభోదయము. శ్రీ శుభకృత్ నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ పంచమి, సాయంత్రం 4:31 వరకు ఉంటుంది. రోహిణి నక్షత్రము రాత్రి 6:13 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నము 2:42 నుండి మధ్యాహ్నం 4:27 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:54, సూర్యాస్తమయము సాయంత్రము 6:10, వర్జము ఉదయం 9:26 నుండి ఉదయము 11:11 వరకు ఉంటుంది. మరియు రాత్రి 12:25 నుండి రాత్రి 2:11 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:38 నుండి మధ్యాహ్నము 12:27 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7:30 నుండి ఉదయము 9:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ బుధవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబ చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయే అనగా బుద్ధిమాంద్యత్వం బాగా ఉంటుంది. ఇలాంటి చెడు మార్గంలో వెళ్లకుండా సన్మార్గంలో మానవుడు ముందుకు వెళ్ళగలుగుతాడు. అలాగే బుధుడంటే శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి. ఈ రెండు రాశుల వారు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వలన శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. పరిపాలన దక్షుడు కాబట్టి అన్నింటా మీకు జయం చేకూరుతుంది. బుద్ధిమాంద్యత్యం బాగా ఉంటుంది, మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రం వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి బుధగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, ముందుకు వెళ్ళగలుగుతారు, విద్యాబుద్ధులు బాగా వస్తాయి, మంచి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే బుధవారం రోజున విశేషంగా శ్రీమన్నారాయణ అవతారాలు అయినటువంటి రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వరు కానీ మొదలగు దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికి కూడా శ్రీమన్నారాయణకి మీరు పూజ చేసిన ఎడల అలాగే లోక సంరక్షణార్థము విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వలన అన్నింటా మీకు జయం చేకూరుతుంది, సన్మార్గంలో ఉండగలుగుతారు. అలాగే బుధవారం రోజున హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకోండి. అయ్యప్ప స్వామికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ అన్న సందర్భంలో కానీ జరిపించండి. అలాగే అయ్యప్ప స్వామికి ప్రీతికరంగా పటిపూజ మహోత్సవం జరిపించిన ఏడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును, గమనించగలరు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందులో
ఏప్రిల్ మాసం నందున మిథున రాశి వారికి చేయువృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో అందరూ మిమ్మల్ని చూసి గౌరవిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. పలుకుబడి బాగా ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, అలాగే స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ పని చేసినా కూడా అనుకూలమైన ఫలితాలు మీకు వస్తాయి. అలాగే కన్యరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నందున కన్యరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి బాగా ఉంటుంది, మరికొందరికి బాగా ఉండదు. ఆదాయంకి ఇలాంటి లోటు ఉండదు. మధ్య మధ్యలో పనులు ఆగిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని చికాకు కలిగించే సమస్యలు ఏర్పడతూ ఉంటాయి. పైన చెప్పిన పరిష్కారాలు చేసుకునేటల అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.